తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు. మృతుడి జేబులో 500 నోట్లు కనిపించడంతో డబ్బులు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో మూకుమ్మడిగా అతనిపై దాడి చేసి తరాజుతో వ్యక్తి గొంతుపై పొడిచినటువంటి నిందితులు. ఈ నిందితుల వద్ద దాడి చేయడానికి ఉపయోగించిన వెయింగ్ స్కేలు మరియు 1500 రూపాయలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితులను 5 గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నార్త్ జోన్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు తెలియజేశారు. 2022 ఈవినింగ్ 5 గంటలకు మన చిలకలగూడ ఎక్స్ రోడ్ దగ్గర, ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన, ఒక అన్నోన్ పర్సన్ ఒక గొంతు మీద గాయంతో కిందపడి ఉందంట. మా యొక్క పెట్రోలింగ్ చూసి విచారణ చేస్తే అక్కడ వాళ్ళు ఎవరు గుర్తుంటే మా పెట్రోలింగ్ తీసి ఎవరైతే ఉందో జాస్మిన్ గారు వచ్చేస్తాం చనిపోయి ఉంటాడు, అతని గొంతు మీద గాయం ఉందని చెప్పేసి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ దరఖాస్తు మీద ఎస్హెచ్ఓ గోపాలపురం, డిఏ గోపాలపురం కేసెస్ రిజిస్టర్ చేసేసి ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు అని చెప్పి ఆర్జీ కోసం ప్రయత్నించడం చేయడం జరిగింది. ఈ యొక్క క్రిమినల్స్ను చూపించే ఒక మూగ పర్సన్ అనాథ ఈ యొక్క ఫొటోస్ గుర్తుపట్టి ఈ యొక్క A1 గుర్తుపట్టడం జరిగింది. A1 ఇతనికి స్కప్లింగ్ అయింది, ఎక్కువ A1 మృతుడికి గొడవ జరిగిందని చూశానని చెప్పి A1 గుర్తుపట్టడం జరిగింది. అతని యొక్క ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఈ A1 క్యాచ్ చేసేసిన తర్వాత ఆ A1 మరియు A1తో పాటు మిగతా 4 కూడా ఈ అఫెన్స్గా ఉన్నారని తెలిసింది. A1 పేరు అయితే మణికల్ల బాలయ్య, A2 పేరేమో 27 ఇయర్స్, A2 మణికల్ల సీను 35 ఇయర్స్, A3 చెల్ల భిక్షాలు 27 ఇయర్స్, A4 మణికల్ల యేసు ఇతని ఏజ్ 32 ఇయర్స్, A5 చెల్ల మోజ్ ఇతని ఇయర్స్ 20 ఇయర్స్. వీళ్ళంతా అడ్డగుట్టకు చెందిన వాళ్ళు, వీళ్ళంతా తినాలి అక్కడికి వెళ్ళి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడనే ఉంటున్నారు. ఇది మామూలుగా ర్యాక్ మన చెత్త ఏరుకుంటూ లేదా లేబర్ పని చేసుకుంటూ ఉన్నారు. దీనిలో A1 కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. ఏదైతే ఇతను కూడా గతంతో మన గోపాలపురం కేసులల్లో 2 ప్రాపర్టీ అఫెన్స్లల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు ఇతనికి 6 నెలల కన్విక్షన్, ఫైన్ కూడా వచ్చేసింది. మిగతా ఏ ఫోర్ అయితే ఎవరైతే ఉన్నారో మణికల్ల యేసు ఇతన్ని కూడా మన జీఆర్పి గవర్నమెంట్ రైల్వే పోలీస్ వారు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కూడా అక్కడ ప్రాపర్టీ అఫెన్స్లో ఉన్నది. వీళ్ళను విచారణ చేయగానే వీళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో విచారణ చేయగానే వీళ్ళు 29th రోజు నాడు వీళ్ళని పట్టుకొని వీళ్ళని విచారణ చేస్తే ఏమని తెలిసిందని చెప్పిన ఎవరైతే మృతుడుందో, ఇంకా అతని మృతుడి యొక్క వివరాలు మనకు పూర్తిగా రాలేదు, ఇంకా పూర్తిగా ఐడెంటిఫై కాలేదు, అతని ఇంకా ప్రయత్నాలు నడుస్తున్నాయి. అతని దగ్గర ఒక 6000 రూపాయలు సికింద్రాబాద్ దగ్గర 5 రూపాయల భోజనం పెట్టే దగ్గర చూసి వాడు జోబులో పెట్టుకోగా ఈ కనిపెట్టడం జరిగింది. 5 కనిపెట్టి అతన్ని ఫాలో అయ్యి ఈ యొక్క తరాజుకు సంబంధించిన వీటితోనే ఈ గొంతుపై స్టాప్ చేసి చంపడం జరిగింది అనమాట. చంపడం జరిగింది. ఆ తర్వాత 6000 రూపాయలు తీసుకొని పోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేసి 29th రోజు ఈరోజు అతను వాళ్ళ దగ్గర మిగతా ఖర్చులు అయిన తర్వాత పోయి 1500 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు హత్య చేయడానికి యూజ్ చేసినటువంటి ఈ యొక్క తరాజుకు సంబంధించిన 2 తరాజులను సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డిసీజ్డ్ అనే పార్ట్ ట్రేస్ అయిన తర్వాత కన్క్లూడెంట్ అయిపోతుంది. వీళ్ళని ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. 6000లో 1500 రికవర్ చేయడం జరిగింది. రూపాయలు చూసే వరకల్లా వీళ్ళ బుద్ధి అనేది మారిపోయింది. 6000 రూపాయలు వాళ్ళతో స్నాచ్ చేయాలని చెప్పేసి 6000 రూపాయలను తీసుకునే క్రమంలో అతన్ని చంపి తీసుకోవడం జరిగింది. 5 అంటే ముందు చనిపోయిన వ్యక్తి ఏమైనా పరిచయం లేదు? లేదు, చనిపోయలేదు. వాడు ఏదైతే 5 రూపాయల భోజనం పెట్టే దగ్గర మీ జోబులో మృతుని జోబులో ఉన్నటువంటి డబ్బులు చూడడం జరిగింది. వాళ్ళు కేవలం 6000 కోసం చేసినారు.